అకాల వర్షాలకు దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే అనంతపురం జిల్లా నల్లచెరు మండల వ్యాప్తంగా అకాల వర్షాలకు దెబ్బతిన్న వరి పొలాలను కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అధిక వర్షాలు పడ్డాయన్నారు. ముఖ్యంగా నల్లచెరు మండలంలో అధిక వర్షపాతం నమోదైందని తెలిపారు. మండలంలో దాదాపుగా 600 మంది రైతులు 640 ఎకరాలలో వరి వర్షం దాటికి పూర్తిగా దెబ్బతిందన్నారు. మండల అధికార యంత్రాంగం మండల వ్యాప్తంగా పర్యటించి వర్షం వరదల ధాటికి పాడైన పంటలను పరిశీలించి రైతుల వివరాలను సేకరించి నివేదిక ఉన్నత స్థాయి అధికారులకు పంపించడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వర్షాల కారణంగా నష్టపోయిన వారిని ఆదుకోవాలని పిలుపునివ్వడంతో నియోజకవర్గ వ్యాప్తంగా అధికారులు ఆయా మండలాల నాయకులు నిరాశ్రయులను ఆదుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇదివరకే నియోజకవర్గంలో దాదాపుగా 1500 మందికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశామన్నారు. కదీర్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి 3 అంతస్తుల భవనం కూలి 6 మంది చనిపోతే కేవలం 3 రోజుల్లోనే ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున పంపిణీ చేశామన్నారు. ఇంకా పూర్తిగా ఇల్లు కోల్పోయిన వారికి రానున్న రోజుల్లో కొత్త గృహాలను మంజూరు చేస్తామని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ రమణారెడ్డి, జోగన్నపేట సర్పంచ్, సింగిల్ విండో అధ్యక్షులు జయచంద్రారెడ్డి, ఎంపీటీసీ భాస్కర్రెడ్డి, ఏడీఏ సత్యనారాయణ, ఏవో భారతి, ఏఈఓ కవిత, అగ్రికల్చర్ అసిస్టెంట్ మరియు మండల వైకాపా నాయకులు పాల్గొన్నారు. కదిరి పరిసర ప్రాంతాల్లో గత వారం రోజులుగా మరి తుఫాను ప్రభావం వల్ల అత్యధిక వర్షపాతం నమోదు కావడం, దాదాపుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మైనర్ ఇరిగేషన్ చెరువులన్నీ కూడా నిండి మరోవలు పారడం వల్ల చాలా వరకు పంట నష్టం జరిగింది. మరి నల్లచెరువు మండల వ్యాప్తంగా దాదాపుగా 640 ఎకరాల్లో 600 మంది రైతులకు సంబంధించిన పొలాలన్నీ కూడా నీట మునిగినట్లుగా ఇప్పటికే వ్యవసాయ అధికారులు మరి రిపోర్ట్ పంపడం జరిగింది. దాదాపుగా అంతా కూడా వరి పొలాలే. చాలా మటుకు చెరువుల కింద సాగు చేసినటువంటి వరి పొలాలన్నీ కూడా మరి నీట మునిగి పూర్తిగా పంట చేతికొచ్చే పరిస్థితుల్లో మరి ఈరోజు రైతాంగం అంతా కూడా నష్టపోవడం జరిగింది. మరి దానికి సంబంధించి ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించాం. పూర్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు వరద వస్తున్నటువంటి ప్రాంతాలన్నీ కూడా స్థానిక ఎమ్మెల్యేలు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, అందరూ కూడా బాధితులకు అండగా నిలబడే కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే కదిరి నియోజకవర్గంలో కూడా ముఖ్యంగా ఇల్లు ఏదైతే ఇళ్ళకి నీళ్ళు వచ్చి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా దాదాపుగా 1500 కుటుంబాలకి నిత్యావసరాల సరుకులు కూడా అందరికీ పంపిణీ చేశాం. మరి అదేవిధంగా దాదాపుగా 6 మంది కదిరిలో దురదృష్టవశాత్తు భవనం కూలి మరణించిన సంఘటనలో కేవలం 3 రోజుల్లోనే మరి 6 మందికి కూడా 5 లక్షల చొప్పున 30 లక్షల రూపాయల పరిహారం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఇప్పటికే అందించాం. మరి అదేవిధంగా ఈరోజు నష్టపోయిన రైతులందరికీ కూడా ఎన్యూమరేషన్ చేయడం జరుగుతోంది. రైతాంగాన్ని అండగా నిలబడే కార్యక్రమం ఈ ప్రభుత్వం చూసుకుంటుంది. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. నష్టపోయిన ప్రతి రైతును కూడా ఆదుకునే కార్యక్రమం జరుగుతుంది. వీలైనంత త్వరలోనే నష్టపరిహారం అంతా కూడా వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా దాదాపుగా 20-30 సంవత్సరాల తర్వాత